హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ హౌ ఆర్ యూ ఆల్ ఐ గుడ్ దిస్ ఈ సాధన వెల్కమ్ టు వరల్డ్ స్వామి చిగురెరు పూ మంకెన వెరు హాయ్ ఫ్రెండ్స్ లలితాదేవిని బంధూక కుసుమ ప్రఖ్యా అని జప పుష్ప నివాకృతి అని వర్ణించారు చూసారా ఫ్రెండ్స్ ఈ మొక్క ఎలా ఉందో కాయలు ఆకులు ఫ్లవర్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఇది మంకెన ప్లాంట్ అంటే మంకెన పూల చెట్టు అంటే దాదాపు చాలామందికి తెలియదు ఇది మంకెన చెట్టు లీవ్స్ ఇలాగా సన్నగా పొడుగ్గా ఉంటాయి ఫ్లవర్ అలాగా కిందికి వాలిపోయి ఫైవ్ పెటల్స్ ఐదు పెటల్స్ ఎల్లో కలర్లో ఉండేటువంటి కేసరావలతో చాలా చక్కగా ఉంటుంది ఫ్లవర్ దీన్ని లెవెన్ ఓ క్లాక్ ఫ్లవర్ అని కూడా అంటారు ఎందుకు అంటే ఇది టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో పూస్తుంది ఈ పూలు గణపతికి శివుడికి తర్వాత అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి ఫ్లవర్స్ రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి చాలా ఇష్టం అమ్మవారికి శివుడికి కూడా సూర్యాష్టకంలో పుష్ప సంకాశం హారకుండల శోభితం మహాపాపహరం తమ్ సూర్యం ప్రణమామ్యహం సూర్యుని వర్ణంగా ఈ బంధూక పుష్పంని వర్ణించడం జరిగింది అలాగే పెంటా పెఠాలే అని అంటారు మంకెన పువ్వు వంటి మరదల్ని ఏవే అని మరదల్ని మంకెన పూలతో ఎర్రగా ఉంటుంది కాబట్టి వర్ణించడం జరిగింది చిన్న మొక్కలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా మంకెన చెట్టు మంకెన విత్తనాల నుండి అలా వస్తుంది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ చూడండి మంకెన ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చాలామందికి తెలియదు ఈ మంకెన ఫ్లవర్స్ గురించి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్